वेलकम टू स्कूल एट होम प्रोग्राम ఎలా ఉన్నారు పిల్లలు బాగున్నారా మనము నాలుగో పాఠం నేర్చుకుంటున్నాం కదా పిల్లలు ఏంటి ఆ పాఠం పేరు విద్యను ఆర్జించాలి మరి గుర్తుందా పిల్లలు మీ అందరికి ఇంతవరకు ఏం జరిగిందో ఈ పాఠంలో మీకు హోంవర్క్ కూడా ఇచ్చాను హోంవర్క్ ఏంటంటే చదవమని నేను ఎక్కడి వరకు అయితే పాఠం చెప్పానో అక్కడి వరకు చదవమని చెప్పాను పేజ్ నంబర్ 31 లో ఉన్న పాఠం అంతా పూర్తిగా అయిపోయింది ఈ రోజు పేజ్ నంబర్ 32 లో ఉన్న పాఠాన్ని మనం వివరించుకుందాం ఓకేనా పిల్లలు చూడండి మీకు గుర్తుంది కదా నరేంద్రుడు అంటే స్వామి వివేకానంద గురించి మనం నేర్చుకుంటున్నాం స్వామి వివేకానంద యొక్క అంటే స్వామి వివేకానందుడి చిన్నప్పటి పేరు ఏంటి పిల్లలు గుర్తుందా మీ అందరికి నరేంద్రుడు అతడు ఎలా ఉండేవాడు ఎలా చదువుకునేవాడు ఏ వయసులో అతనికి విద్యాభ్యాసం అంటే చదువు స్టార్ట్ అయ్యింది తనకి ఉపాధ్యాయుడు చెప్పిన విషయాన్ని తిరిగి మళ్ళీ ఎలా అప్పచెప్పేవాడు అతని యొక్క ప్రతిభలు అంటే అతని ఏమంట టాలెంట్స్ ఏంటి ఏమేమి విద్యలు నేర్చుకున్నాడు ఇంకా అతనికి ఉన్న గొప్పతనం అతని యొక్క బాల్యం గొప్పతనం ఇంకా అవన్నీ కూడా మనం ఇంతకు ముందు వీడియోలో మనం నేను తెలుసుకున్నాం కదా పిల్లలు ఈరోజు పేజ్ నెంబర్ 32 తీయండి నేను చదువుతుంటాను చదివేటప్పుడు టెక్స్ట్ బుక్ చూడండి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నా మొహం చూడండి సరేనా పిల్లలు ఈ విధంగా మీరు లెసన్ని వినండి వినేటప్పుడు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి చూడండి ఒకసారి బిఏ పట్టా పొందిన తర్వాత నరేంద్రుడు ఆధ్యాత్మిక మతపరమైన అంశాల మీద దృష్టి సారించాడు ఏమైంది పిల్లలు నరేంద్రుడు స్వామి వివేకానంద చదువుకుంటూ బాల్యంలో అన్ని విద్యలు నేర్చుకొని తర్వాత ఏం చేశాడు బిఏ పట్టా బిఏ అంటే బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ అన్నమాట అంటే డిగ్రీ పూర్తి చేశాడంట ఎవరు నరేంద్రుడు తర్వాత ఏం జరిగింది ఆధ్యాత్మిక మతపరమైన అంశాల మీద ఆధ్యాత్మిక అంటే స్పిరిచువల్గా దేవుడికి సంబంధించిన విషయాల మీద మతపరమైన అంటే తను ఏ మతానికి చెందిందో ఆ మతానికి సంబంధించిన అంశాల పైన ఎక్కువగా దృష్టి సారించాడు అంటే ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేశాడంట బ్రహ్మ సమాజంలో చేరి గొప్ప వాళ్ళ ప్రసంగాలు వినేవాడు అప్పట్లో ఇప్పుడు కూడా ఉందనుకుంటా బ్రహ్మ సమాజం అని ఐ థింక్ లేదు బ్రహ్మ సమాజం అనే ఉండేది అంటే దాంట్లో ఏంటి భక్తికి సంబంధమైన ప్రసంగాలు జరుగుతూ ఉంటాయన్నమాట అర్థమవుతున్న పిల్లలు ఆ భక్తికి సంబంధమైన ప్రసంగాలలో వింటూ ఉండేవాడంట ఆధ్యాత్మికత విషయాలు స్పిరిచువల్గా ఆలోచిస్తూ మతపరమైన అంశాల గురించి తెలుసుకుంటూ బ్రహ్మ సమాజంలో చేరి గొప్ప వాళ్ళ ప్రసంగాలు వినేవాడంట ఆధ్యాత్మికత మీద ఆసక్తి ఉండడం వల్ల నరేంద్రుడు మంచి వ్యక్తి కోసం తన ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగే వ్యక్తి కోసం వెతుకుతున్నాడంట ఆధ్యాత్మికత అంటే దేవుడి గురించి ఎక్కువగా తెలుసుకుంటున్న సమయంలో అతనికి అనేక ప్రశ్నలు ఎదురయ్యేవంట పిల్లలు ఏంటి ఆ ప్రశ్నలు అంటే ఏవైతే ఏ దేవుడి గురించి అయితే అతను స్మరిస్తున్నాడో ఎవరి గురించి అయితే ఎక్కువగా భక్తి పరంగా ఉంటున్నాడో దానికి సంబంధించి ఎక్కువగా ఏం చేసేవాడు ఆలోచించేవాడంట అతడికి ఆ సమయంలో భక్తిగా ఉంటున్నప్పుడు ఆధ్యాత్మికంగా ఎక్కువగా దృష్టి పెట్టినప్పుడు ఎన్నో ప్రశ్నలు వచ్చాయంట అయితే ఆ ప్రశ్నలకు చాలామంది సమస్య ఏమంటారు సమాధానాలు చెప్పలేకపోయేవారంట అయితే ఎవరు సమాధానాలు చెప్తారు అని ఎంతో వెతికేవాడంట అప్పుడు ఏమైంది ఎవరు నా ప్రశ్నలకు సమాధానం చెప్తారని చెప్పేసి వెతుకుతున్నప్పుడు కొందరు మిత్రులు అతనికి శ్రీ రామకృష్ణ పరమహంసను కలవమని సలహా ఇచ్చారు నీకు ఏవైతే ప్రశ్నలు ఉన్నాయో ఏవైతే నీకు డౌట్స్ అనుమానాలు ఏవైతే ఉన్నాయో ఏవైతే ప్రశ్నలు ఉన్నాయో అవన్నీ నీకు క్లియర్ చేయడానికి శ్రీ రామకృష్ణ పరమహంస అనే వ్యక్తిని నువ్వు కలువు అని చెప్పేసి స్వామి వివేకానంద యొక్క వాళ్ళ స్నేహితులు చెప్పారంట నరేంద్రుడు చూడండి నాలుగో లైన్ ఆ ప్రకారంగా నరేంద్రుడు రామకృష్ణ పరమహంసను కలిశాడు తన మిత్రులు చెప్పిన విధంగా ఏమైంది పిల్లలు రామకృష్ణ పరమహంసని కలిశాడంట నరేంద్రుడు ఆయనను తమరు భగవంతుడిని చూశారా అని అడిగాడు నరేంద్రుడికి ఒక డౌట్ ఉంది ఏంటి మీరు భగవంతుడిని చూశారా అంటే దేవుణ్ణి చూశారా అని ఒక ప్రశ్న రామకృష్ణ పరమహంసని అడిగాడంట దానికి ఆరో లైన్ చూడండి దానికి రామకృష్ణ పరమహంస ఓ చూశాను నీకు కూడా భగవంతుని చూపించగలను అన్నాడంట ఏమన్నాడంట పిల్లలు నేను భగవంతుని చూశాను నీకు కూడా నేను భగవంతుణ్ణి చూపించగలను అని చెప్పేసి అన్నాడంట మొట్టమొదటి
మొట్టమొదటిసారి నేను భగవంతుని చూశాను అని అన్న మొదటి వ్యక్తిని నరేంద్రుడు చూశాడు. అప్పటి వరకు ఎవరిని మీరు ఎప్పుడైనా దేవుణ్ణి చూసారా భగవంతుని చూసారా అని అడిగితే ఎవరు కూడా అతని ప్రశ్నకి సమాధానం చెప్పలేదంట. చూడలేదు అన్నారంట. కానీ శ్రీ రామకృష్ణ పరమహంస ఏం చేశారంట, దేవుణ్ణి చూశారా మీరు అంటే, ఓ నేను చూశాను నీకు కూడా చూపిస్తాను అని చెప్పేసి చెప్పాడంట. తనకి తన జీవితంలో మొట్టమొదటిసారి నేను దేవుణ్ణి చూశాను అని చెప్పిన వ్యక్తి ఎవరంట, శ్రీ రామకృష్ణ పరమహంస. రెండవ పేరా చూడండి, ఇదే పేజీలో. అలా ఇద్దరి మధ్య రాకపోకలు సాగాయి. ఈ విధంగా రామకృష్ణ పరమహంస చెప్పడంతో అతనికి అతని యొక్క సమాధానాలు నచ్చడం వల్ల, తన వెతుకుతున్న ప్రశ్నలకు సమాధానాలు దొరకడం వల్ల వాళ్ళిద్దరి మధ్య రాకపోకలు ఉంటే, రామకృష్ణ పరమహంస దగ్గరికి వివేకానందుడు రావడం, వివేకానందుడి దగ్గరికి రామకృష్ణ పరమహంస రావడం, ఈ విధంగా రాకపోకలు అనేవి జరిగాయంట. క్రమంగా నరేంద్రుడికి రామకృష్ణ పరమహంస ఎంతటి శక్తి సంపన్నుడో అర్థమైంది. ఇప్పుడు ఏమైంది, పిల్లలు రామకృష్ణ పరమహంస గురించి తెలుసుకున్న కొద్దీ అతనికి ఏమైంది, అతను చాలా శక్తి సంపన్నుడు అంటే ఆధ్యాత్మికంగా ఎంతో శక్తి కలిగిన వాడని చెప్పేసి స్వామి వివేకానందకి బాగా అర్థమైందంట. ఆయనను తన గురువుగా స్వీకరించాడు. అతని ఆధ్యాత్మికత జీవితం, అతను ప్రశ్నలు అడిగితే జవాబులు ఇవ్వడం, అతని యొక్క గొప్పతనం తెలుసుకున్న తర్వాత రామకృష్ణ పరమహంసకి స్వామి వివేకానంద గురువుగా స్వీకరించాడు అంటే గురువు శిష్యుడిగా చేరాడనమాట. స్వామి వివేకానంద అప్పట్లో గురు శిష్యులు అనే ఉండేవారు. అలా స్వామి వివేకానంద వెళ్ళి అక్కడ ఎవరి దగ్గర, రామకృష్ణ పరమహంస దగ్గర గురువుగా శిష్యుడిగా చేరాడంట, గురువుగా స్వీకరించాడు. ఆ తర్వాత నరేంద్రుడు వివేకానందుడు అయ్యాడు. అప్పుడు దాకా ఉన్న నరేంద్రుడు అనే పేరు రామకృష్ణ పరమహంస దగ్గరకు వెళ్ళిన తర్వాత స్వామి వివేకానందగా పేరును మార్చారంట. దేశ విదేశాలు తిరిగాడు. తన దగ్గర ఎన్నో రోజులు ఉండి శిష్యరికం చేసి తన దగ్గర రామకృష్ణ పరమహంస గారి దగ్గర ఆధ్యాత్మిక విషయాలన్నీ నేర్చుకుని తను కూడా ఎంతో ఆ విషయాల్లో జ్ఞానాన్ని సంపాదించి తర్వాత ఏం చేశాడు, ఎన్నో దేశాలు మొత్తం ప్రపంచం అంతా తిరిగాడంట. భారతదేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పాడు. భారతదేశం ఎంత గొప్పదో, భారతదేశ సంస్కృతి, సాంప్రదాయాలు, ఇక్కడ ఉన్న ఆచారాలు, అలవాట్లు, పద్ధతులు, మర్యాదలు అన్నీ కూడా, ఇక్కడ ఉన్న స్త్రీల యొక్క గొప్పతనం, రాజుల యొక్క గొప్పతనం అన్నీ కూడా ఏం చేశాడంటే తెలుసుకొని దేశ విదేశాల్లో వెళ్ళి చాటి చెప్పాడంట. భారతదేశం ఎంత గొప్పదో, ఎలా పరిపాలిస్తున్నారు మన దేశాన్ని, మన దేశంలో ఎంత విలువైన సంపద ఉంది, ఇవన్నీ కూడా ప్రతిదీ భారతదేశానికి సంబంధించిన భక్తిపరమైన అన్ని విషయాల్లో భారతదేశం ఎంత గొప్ప ఔన్నత్యాన్ని కలిగి ఉందో వెళ్ళి తిరిగి చెప్పాడంట. ప్రపంచ యువతకు వివేకానందుడు గొప్ప స్ఫూర్తి ప్రదాత. అంతేకాకుండా యువతని ఎలా ముందుకి నడిపించాలి, యువత అంటే ఏంటంటే పిల్లలు, మీరు 10th క్లాస్ కంప్లీట్ చేసుకున్న తర్వాత కాలేజ్కి వెళ్తారు కదా, అప్పుడు మీకు చాలా గందరగోళంగా ఉంటుంది. అంటే ఏం నేర్చుకోవాలి, ఏం చదవాలి, దేంట్లో సెటిల్ కావాలి, నాకు దేంట్లో నాలెడ్జ్ ఉంది, ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా వస్తున్నప్పుడు ఆయన స్వామి వివేకానంద ఎన్నో ప్రసంగాలు చేసి యువతకు ఇన్స్పిరేషన్గా నిలిచేవాడంట. అంటే ఎన్నో ప్రశ్నలకు, యువతకు వస్తున్న ఆలోచనలకు వాటన్నీ కూడా అడ్డుకట్ట వేసేవాడు ఎవరు, స్వామి వివేకానంద. తన దగ్గర ఉన్న సమాధానాలతో ఎలా చదువుకోవాలి, మనం ఎలా మెంటల్గా ఉన్నాము, ఎప్పుడైనా మెంటల్గా వీక్ అయినప్పుడు మనం ఎలా స్ట్రాంగ్గా ఉండాలి, స్పిరిచువల్గా మనం దేవుడితో ఎలా సంబంధాన్ని కలిగి ఉండాలి, మన మనుషులతో ఎలా ఉండాలి, మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలాంటి సమయంలో, ఇలాంటివన్నీ కూడా యువతకు చెప్పేవాడు. అలా చెప్పడం వల్ల ప్రపంచంలో ఉన్న యువత అందరికీ కూడా స్వామి వివేకానంద ఏమైంది, స్ఫూర్తి ప్రదాత అంటే ఇన్స్పిరేషన్గా నిలిచాడనమాట. ఉత్తిష్టత జాగ్రత్త ప్రాపవ్యరా నిబోధత. ఏంటంటే పిల్లలు మళ్ళీ ఒకసారి చదువుతున్నాను రెండు అలైన, ఉత్తిష్టత జాగ్రత్త ప్రాపవ్యరా నిబోధత. అంటే ఏంటంట, లేవండి, మేల్కొనండి, శ్రేష్ఠ గురువుల బోధనలను అనుసరించండి అని అర్థమంట. అంటే లేవండి అంటే బద్ధకంగా ఉండకండి, మంచి మంచి వాళ్ళ ప్రసంగాలు విని వాళ్ళని అనుసరించండి అని వివేకానందుడు బోధించాడంట. అర్థమవుతుందా పిల్లలు? చివరి లైన్ చూడండి, వివేకానందుడి పూర్తి జీవితాన్ని మీరు చదివి తెలుసుకోండి. మీరు గూగుల్లో అయినా ఏదైనా టెక్స్ట్ లేకుంటే ఏదైనా బుక్ అయినా కొనుక్కోండి, వివేకానందుడి జీవిత చరిత్ర చదివితే అతను చేసిన ప్రసంగాలు, ఎలా యువత స్ఫూర్తిగా నిలిచాడు, అందరు ఆధ్యాత్మికంగా ఎలా ఎదిగాడు, తన గురువు దగ్గర ఏం నేర్చుకున్నాడు, ఇవన్నీ కూడా పూర్తి వివరాలు ఆ బుక్లో ఉంటాయి.
అంతే కాకుండా చూడండి వివేకానందుని బాల్యం చదువు గురించి ఈ పాఠం అందించడం జరిగింది. ఈ పాఠంలో ముఖ్యంగా ఏముంది పిల్లలు బాల్యంలో ఎలా ఉండేవాడు వివేకానందుడు, ఎలా చదువుకున్నాడు, చదువు పట్ల ఆసక్తి ఎలా ఉంది, ఎలా నేర్చుకున్నాడు, నేర్చుకున్న దాన్ని తిరిగి ఎలా అప్పచెప్పేవాడు, ఇవన్నీ కూడా ఈ పాఠంలో ఏం చేశారు అందించారు. ప్రతి విద్యార్థి కూడా వివేకానందుడి మాదిరిగా చదవాలనేది మా ఉద్దేశం. ప్రతి విద్యార్థి కూడా ఏం చేయాలి, వివేకానందుడు ఎలా చదువుకున్నాడో, ఆసక్తిగా ఎలా తెలియని విషయాలు తెలుసుకున్నాడో, పుస్తకాలు ఎలా చదివాడో, జ్ఞానాన్ని ఎలా సంపాదించాడో, అలా ప్రతి విద్యార్థి వివేకానందుని లాగా ఉండాలని ఈ పాఠాన్ని మీకు అందించారు ఈ టెక్స్ట్ బుక్ వాళ్ళు. సో పిల్లలు మీరు వివేకానందుని స్ఫూర్తిగా తీసుకోండి, అంటే ఇన్స్పిరేషన్గా తీసుకొని అతడు ఎలా అయితే చదువుకునేవాడో, ఎలా అయితే సమయాన్ని వృధా చేయకుండా ఎప్పుడు చూసినా జ్ఞానాన్ని సంపాదించాలని పుస్తకాలు చదువుతూ ఎలా తన జీవితాన్ని అందరికీ ఆదర్శప్రాయంగా చేశాడో మీరు కూడా అలా ఉండాలి. స్వామి వివేకానంద అంటే చాలా గొప్ప వ్యక్తి కదా, అతన్ని మీరు స్ఫూర్తిగా తీసుకోండి, ఇన్స్పిరేషన్గా తీసుకొని మీరు కూడా గొప్పవారుగా అవ్వండి. అర్థమవుతుందా పిల్లలు, గొప్పవాళ్ళుగా అవ్వాలంటే సమయాన్ని వృధా చేసుకోవద్దు. వృధా చేసుకోకుండా మనకి చదవడం బోర్ కొట్టింది అనుకోండి, ఇంకా వేరే యాక్టివిటీ ఇంకా ఏమైనా నేర్చుకోవాలి, ఇంకా ఏదైనా తెలుసుకోవాలి, కొత్త విషయాలు అలా ఉండాలి. కానీ మనం సమయాన్ని అనేది వృధా చేసుకోవద్దు, వేస్ట్ చేసుకోవద్దు. ఓకేనా పిల్లలు, మనం నెక్స్ట్ వీడియోలో ఈ పాఠానికి సంబంధించిన అభ్యాసాలు నేర్చుకున్నాం పిల్లలు. ఈ పాఠాన్ని పూర్తిగా మీరు ఒకసారి మొత్తం పాఠాన్ని పూర్తిగా ఒకసారి చదవండి, అర్థం చేసుకోండి, గ్రహించండి. ఓకేనా పిల్లలు, ఒక కథలాగా మీరు చదివితే మీకు ఈజీగా గుర్తుంటుంది. గుర్తుండాలంటే ముందు మీకు పాఠం అర్థం కావాలి. ఓకేనా పిల్లలు, అర్థం కావాలంటే చదవాలి, బయటకు చదవండి. టేక్ కేర్ పిల్లలు, బాయ్ బాయ్, స్టే అట్ హోమ్ అండ్ స్టే సేఫ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.